నాకు రైటర్స్ అందరం ఒకే తెలిపేటలాగా ఉంటాం ఖచ్చితంగా. ఏంటంటే మేము ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత మటుకు అర్థం చేసుకోగలరు అనే ఛానల్ ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. అదే ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు కానీ, భరణి గారు కానీ, దివాకర్ బాబు గారు కానీ మేము కలుసుకున్నప్పుడు ఒకే జాతి పక్షులు ఒక చోట లాంగ్వేజ్ మాట్లాడుకుంటాయి, అంత క్లియర్గా అర్థమైపోతుంది. నేనేం చెప్పబోతున్నానో వాళ్ళకి అర్థమై నవ్వుతారు, వాళ్ళు ఏం చెప్పబోతున్నారో అర్థమై మేము నవ్వుకుంటాం. అంత కనెక్షన్ ఉందండి అందరి మధ్య. అలా మేము కూర్చున్న సంఘటనలు ఉన్నాయి, మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి. అంటే గ్రూప్ ఆఫ్ 10 మందిగా కూర్చున్నవి తక్కువ సార్లే కానీ విడివిడిగా కలుసుకున్నప్పుడు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంటుంది. కాంపిటీషన్ అనేది లేదు. అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఆయన బాగా రాస్తే మేము ముగిసిపోతాం, మేము బాగా రాస్తే ఆయన ముగిసిపోతారు. ఆ ఎఫెక్షన్స్ ఉన్నాయి అందరి మధ్య. ఒకప్పుడు ఫోన్లు ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మూడు చేరిపోయే అవకాశం ఉంటుంది. ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ కోసమని వేరే ఊళ్ళు వేరే దేశాలు వెళ్ళి కూర్చోవటం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఒకటి, బ్రెయిన్ కనుక సరిగ్గా పని చేయకపోతే వాడు ఆస్ట్రేలియాలో ఉన్నా ఒకటి, అనకాపల్లిలో ఉన్నా ఒకటే, వాడు ఎక్కడున్నా పరిగెత్తించగలడు మనసు పెడితే. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో 200 మంది జనం చుట్టూ ఉన్నప్పుడు డైలాగ్ రాసిన రోజులు కూడా ఉన్నాయి, అత్యవసర పరిస్థితులు. నాకు అప్పుడు నాకు ఈ సీన్ వెళ్ళి మలేషియాలో కూర్చొని రాస్తే బాగుండే అనిపించలే. ఎక్కడ కూర్చున్నా రాయగలం, ఎక్కడ కూర్చున్నా అస్తిత్వం అనేది మన ఇది ఉంటుంది. ఇంకా ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక టైప్, వాళ్ళు మలేషియా వెళ్ళాలి, హాంకాంగ్ వెళ్ళాలి, బ్యాంకాక్ వెళ్ళాలి, అక్కడే కథలు చేయగలం. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినా నన్ను నేను ఒక 2-3 సార్లు విదేశీ ట్రిప్పుల్లాగా వెళ్ళాను. నేను ఏమి చేయలే 10 రోజుల్లో మామూలుగా ఏవో 2-3 కామెడీ సీన్లు అనుకుని వచ్చాం. అనుకోకుండా మా ఒంగోలు వెళ్ళా, మా ఫ్రెండ్స్ అందరితో కలిసి 20 సీన్లు తయారు చేసుకుని వచ్చేసా. మరి చూడండి దానికి దీనికి ఖర్చు, టైము, వాల్యూస్. ఊరికే బ్యాంకాక్ వెళ్ళామని కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏముండదు అక్కడ. లేదండి, బాగా రాసే వాటికి ఖచ్చితంగా ఛాన్స్ అనేది వస్తుందండి. బాగా స్పాంటేనియస్గా బాగా మెచ్యూరిటీ, ఒక మేర మెచ్యూరిటీ కనపడితే ఇండస్ట్రీలో ఎవరొకళ్ళు ఆదరిస్తారండి. మెల్లగా స్టెప్ టు స్టెప్ పైకి రావచ్చు, నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడు బాగా రాసాడు, ఇప్పుడు ఎవరో వస్తుంటారు నా దగ్గరికి, మేము రచయితలు అంటారు. వాడు రచయిత కాదని చూస్తే తెలుస్తుంది. వాడు ఏదో 3 పేజీలో రాసుకొని వస్తాడు, అది చూసి నేను అసిస్టెంట్ రైటర్గా పెట్టుకోవాలి లేకపోతే ఏదన్నా అనుకుంటాడు. ఇప్పటికి రాయటమే రాదు, 56 అక్షరాలు సరిగ్గా రాయలేడు వాడు. వాడు కావాలని చెప్తున్నాడని అర్థమవుతుంది. కొంతమంది వస్తారు చక్కగా నీట్గా రాసుకొని వస్తారు, పాటలు అవి రాసుకొని వస్తారు. ఆ టైంలో ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళు, నేను ఫోన్ చేసి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. టాలెంట్ ఉంటే మాత్రం ఇండస్ట్రీ వదలదండి, ఎక్కడున్నా సరే మూల గుర్చున తీసుకుని వచ్చేస్తుంది అంతే. ఉదాహరణకి నేనే ఫస్ట్ నాకు ఒంగోలు వెళ్ళిపోయినాను, నాకు వద్దులే ఈ ఇండస్ట్రీ బాగాలేదు నాకు ఎందుకని వెళ్ళిపోయినా, మళ్ళీ నన్ను పళ్ళు తీసుకుని వచ్చేసింది కదా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అక్కడున్నా తీసుకుని వస్తారు టాలెంట్ని. అవకాశాలు రావడానికి టాలెంట్, దాని దగ్గర మాట తీరు, బిహేవియర్ అన్నీ హెల్ప్ అవుతాయి. అంటే అప్కమింగ్ స్టేజ్లో ఈగో అనేది పనికి రాదండి, ప్రయత్నం జరగాలి. ప్రతివాడి దగ్గరికి వెళ్ళాలి, తిరగాలి, చూడాలి. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను నాటకాలు రాశాను, నాటకాలు చూసిన వాళ్ళు నన్ను రమ్మన్నారు. వీళ్ళకి ఏముంది, ఏదన్నా అట్లాంటి వెపన్ ఏదైనా ఉంటే, అంటే ఒక ఫోకస్ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఒక ఫైల్ తీసుకుని వస్తే అది చదవడానికి ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాడి ఆడి కథ చదివితే తర్వాత వాడు పోయి మాకదే వాడు కాపీ కొట్టారనే ప్రాబ్లం ఈ సెంటర్స్లో చెప్పేస్తారు. అందుకని నాకు కొన్ని చదవాలంటే ప్రాబ్లం వస్తుంది, భయం వేస్తుంది. అందుకని వద్దమ్మా ఫైల్ తీసుకెళ్ళమని చెప్పేస్తాను నేను. అలాంటి ఫేస్ చేసిన పెద్ద రైటర్లు ఉన్నారు, మేమే రాసాం ఆ కథని చెప్పేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమైంది, వాళ్ళు సెంటర్కి వెళ్ళిపోయి టీ తాగుతూ ఒక మాట చెప్పడం ఈజీగా ఉంటుంది ఇక్కడ. అందుకని కొంతమంది అవాయిడ్ చేస్తారు రైటర్స్ అనేవాళ్ళు. ఎంకరేజ్మెంట్ ఎందుకు చేయరంటే, వాళ్ళ ఫైల్ తెచ్చినప్పుడు వాళ్ళు బయట ఏం చెప్తారు అని ఆ ఫైల్స్ తీసుకెళ్ళి, వద్దు నేను చదవను, నీ దగ్గరే పెట్టుకో బాబు, నువ్వు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళని ఏదో చెప్పి పంపిస్తారు. ఇలాంటివి ఉంటాయి, సైడ్ డ్రామాస్ అలా ఉంటాయి. వాడి అదృష్టం బాగుండి, నేను చదివి బాగుందంటే పలానాడికి ఫోన్ చేస్తే వాడికి మెల్లగా లిఫ్ట్ వస్తుంది, రాకుండా ఉంటుంది. టాలెంట్ అనేది ఎక్కడున్నా ఆగదని నా అనుభవంలో నాకు అర్థమైంది. అసలు నాకు పలకరించకపోతే కోపం వస్తుంది. నేను రాసుకునేటప్పుడు కానీ ఎప్పుడు
నేను మ్యాక్సిమం 80% ఎప్పుడు హాయిగానే ఉంటానండి. కోపం అనేది చాలా తక్కువ, చాలా కోపం తక్కువ, అసలు కోపం ఉండదు. మ్యాక్సిమం అందరం కూర్చొని సరదా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. ఒక నేను చెప్పాను కదా, 1.5 ఇయర్ నుండి కొంచెం స్ట్రెస్ ఫీలింగ్, అది ఫిజికల్గా హెల్త్ పరంగా వచ్చిన ఇబ్బందుల వల్ల చిన్న చిరాకు వస్తుంది. దాన్ని అది గమనిస్తాను నేను, అది వాళ్ళే చెప్పాలి. నాకు మాత్రం ఇప్పుడు నేనేమనుకుంటానంటే, నేను ఎవరికి చెడు చేయలేదు, మంచి చేశానో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన మటుకు అందరితో నేను బాగానే ఉన్నా, నేను బాగానే ఉన్నాను కాబట్టి చెడు మాత్రం అనుకోరు అనుకుంటాను. మంచి ఎంత మటుకు అనుకుంటారో తెలియదు కానీ చెడు మాత్రం అనుకోరు. అంటే ఒక మాట చెప్పేదండి, ఇప్పుడు ఈ వీరు సినిమా ఇది పూర్తి కాగానే ఫిబ్రవరి నుండి ఒక కొత్త డైరెక్టర్, బ్యానర్ కూడా కొత్త బ్యానరే. అంటే నేను కొన్ని మీకు టీవీ పరంగా చెప్పకుండా ఉండటం అనేది చాలా బాగుంటుందండి నా ఫీలింగ్.